ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున తొలి మెగా జాబ్ మేళాను డోన్పాట్నాలోని సాయి డిగ్రీ కాలేజ్ నందు ఎమ్మెల్యే కోట్ల జయసూర్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు డోన్ నియోజకవర్గం నుంచి కొన్ని వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. దాదాపుగా 18 కంపెనీల ప్రజాప్రతినిధులు నిరుద్యోగులను ఉద్దేశించి తమ కంపెనీలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కంపెనీలో పనిచేయడానికి కావాల్సిన అర్హతల గురించి తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ, రాబోయే 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగం అనేది పూర్తిగా రూపుమాపి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. డోన్పట్నంలో జరుగుతున్న మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాల్లో చేరి వారి కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రి కె హరికిషన్, వివిధ కంపెనీల మేనేజర్లు, నిరుద్యోగులు, పట్టణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డోన్లుగా మంచి పరిమాణం ఏర్పడింది. ఎలక్షన్లో మేము తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చాలా మంది ఉద్యోగాలు లేవు. మేము చదువుకున్నాం, తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్పక గెలుస్తుంది, గెలిస్తే మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆలోచన కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము డోన్లో మేళా పిలిపించాం, మేళా జాబ్ మేళా పెట్టాం. నాకు దాదాపు 17-18 కంపెనీలు వచ్చాయి. దాంతోపాటు సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, రకరకాల డ్రగ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ స్టీల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, రకరకాల పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి, మంచి కంపెనీస్. ఇది ఒక శుభ పరిమాణం. మెయిన్గా తెలుగుదేశం పార్టీ కూడా లక్ష్యం అదే. ఆంధ్రాలో 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉండాలి, అందరికీ ఉద్యోగం కల్పించడం సరే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు డోన్ మనం పెట్టుకున్నాం. నిజంగా చాలా సంతోషపడుతాను నేను. మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగాలు కావాలంటే మనము ఎప్పుడు అడ్వర్టైజ్ వస్తుందా, అప్లై చేసుకోవాలి, తిరగాలి. అది కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చారు ఉద్యోగాలు కూడా. ఇది ఒక మంచి శుభం. పెద్ద పెద్ద మీ ఇంటికి వచ్చాయి కాబట్టి మీ ఆఫీస్ మీ కన్సల్ట్ రూమ్లో పోయి వాళ్ళకి మీ సర్టిఫికెట్ ఇచ్చి మీ ఎక్స్పీరియన్స్ చెప్తే తప్పకుండా నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. తర్వాత ఆడపడే ట్రైనింగ్ ఉండి మంచి మంచి సాధించే అవకాశం ఉంది కాబట్టి అన్ని కూలాలు కూడా మహిళలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎస్సీబీసీ మైనార్టీస్ కానివ్వండి, కులమతం లేకుండా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళతో కూడా దయచేసి ఇటు అవకాశాన్ని వాడుకోవాలి కోరుకుంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడే పని మీ అంటే మీకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. హైదరాబాద్ కానీ బ్యాంకులో పోయే పరిస్థితి లేదు మీకు. కాబట్టి ఇది మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటి నుంచి వచ్చి కాబట్టి అంతా కూడా ఆపర్చునిటీ వాడుకొని మీ జీవితాలు బాగా చేసుకోవాలి. మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం భాషపరచుకోవాలి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా పెద్ద ఎంత వచ్చారు, దా 18 వచ్చారు, అవసరమైతే మళ్ళీ తొందరలో పెడతాం. ఇది అందరూ కూడా ఎప్పుడైనా దొరికితే దీన్ని తీసుకొని రిజల్ట్ తీసుకొని మళ్ళీ అవసరం వస్తే ముందు కూడా మళ్ళీ 2 మంత్స్ 3 మంత్స్ పెట్టి మళ్ళీ తగ్గిన వారు కూడా ఆకాశం కనిపించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దీన్ని దయచేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా అందరూ వాడుకొని మీ భవిష్యత్తును మీ భవిష్యత్తు పాటేసుకునే కూడా మేము కోరుకుంటున్నాం.